హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2024 నూతన సంవత్సరానికి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ 2024 సంవత్సరం మీ అందరూ అనుకున్న లక్ష్యాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ నూతన సంవత్సరంలో మీరు కొన్ని రెజల్యూషన్స్ తీసుకుని ఉంటారు. ఈ సంవత్సరం ఎలా గడపాలి, ఎలా అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలి అనే ఆలోచనతో మీరు ఉంటారు. కొంతమందికి కొత్త ఇల్లు కొనాలని, కారు కొనాలని, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని, డిప్రెషన్ నుంచి బయటపడాలని, ఇలా రకరకాల లక్ష్యాలు పెట్టుకుని ఉంటారు. మరి వీటన్నిటిని అచీవ్ అవ్వాలంటే మీకు 4 సింపుల్ టిప్స్ అని చెప్తాను. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాలని సాధిస్తారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో మీరు ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏ విషయంలో మీరు సక్సెస్ అయ్యారు, ఎక్కడ ఓడిపోయారు, మీరు చేసిన అడ్వెంచర్స్ ఏంటి, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఎక్కడ మీరు గెలిచారు, ఎక్కడ ఓడిపోయారు, ఎలాంటి వ్యక్తులతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుంటే మీకు ఒక టిప్ చెప్తాను. మీ ఫోన్ చూడండి. మీ ఫోన్ తీసి గ్యాలరీలో చెక్ చేస్తే మీ ఫొటోస్, వీడియోస్, మీరు యూట్యూబ్ లైబ్రరీకి వెళ్ళి చూస్తే మీరు వాచ్ చేసిన కంటెంట్, గూగుల్ క్రోమ్ హిస్టరీకి వెళ్ళి చూస్తే మీరు వాచ్ చేసిన వీడియోస్, మొత్తం కథ అంతా బయటపడుతుంది. అంటే మీరు ఏం చేశారు 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ 31 వరకు, మీరు చేసిన పనులు, మీరు చూసినవి, మీరు కలిసినవి, మీరు మాట్లాడినవి, మీరు చేసినవి, ప్రతిదీ మీకు మీ ఫోన్, ఇంటర్నెట్ అంతా మీకు తెలియజేస్తుంది. ఒకసారి అవి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ ఏది మీకు వర్కౌట్ అయింది, ఎక్కడ మీకు నష్టం వచ్చింది, ఏ వ్యక్తుల ద్వారా, ఎలాంటి ప్లేసెస్ ద్వారా, ఏ ప్రాజెక్ట్స్ ద్వారా, ఎలాంటి సిచ్యువేషన్స్ ద్వారా మీరు వెళ్ళారు, వేటి వల్ల మీకు లాభం వస్తుంది, వేటి వల్ల మీకు నష్టం వస్తుంది అనేది ఒకసారి మీరు రిఫ్లెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, మీరు వేసుకున్న లక్ష్యాలు, గోల్స్ నిజంగా మీరు అచీవ్ అయ్యారా, అచీవ్ అవ్వలేకపోయినా మీకు ఏవే అడ్డు పడుతున్నాయి, ఇవన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి. లాస్ట్ ఇయర్ చేసింది ఈ ఇయర్ చేస్తే లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ ఈ ఇయర్ కూడా వస్తాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు సీ ద డిఫరెంట్ రిజల్ట్, యూ హ్యావ్ టు డూ ద డిఫరెంట్ థింగ్స్. సెకండ్, సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఆల్రెడీ మీరు రిఫ్లెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది. మీరు వేసుకున్న లక్ష్యాలు, మీరు రాసుకున్న ప్లాన్స్, డ్రీమ్స్, గోల్స్ ఏంటి, మీరు ఎంతవరకు అచీవ్ అయ్యారని మీకే తెలుస్తుంది. నిజంగా మీరు అచీవ్ అయ్యారా లేదా అని చూస్తే అనుకున్నంతగా అచీవ్ అయి ఉండకపోవచ్చు. ఎక్కడో చోట మీరు ఏదో ఒక విషయంలో మీరు ల్యాక్ అవుతుంటారు, ఇది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు సబ్ట్రాక్ట్ చేయండి. ఏవైతే మీకు అనవసరమైన వ్యక్తులు, అనవసరమైన విషయాలు, అనవసరమైన సందర్భాలు, అనవసరమైన టాపిక్లు, ఇవన్నీ కూడా మీరు మీ గోల్స్ని, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి డిస్ట్రాక్షన్గా ఉంటాయి, వాటినన్ని సబ్ట్రాక్ట్ చేయండి. మీ మైండ్లో అనవసరమైన విషయాలు, మీ ఫోన్లో అనవసరమైన అప్లికేషన్స్, మీ ల్యాప్టాప్, మీ సిస్టంలో అనవసరమైన సాఫ్ట్వేర్స్ అన్నీ డిలీట్ చేయండి, తీసేయండి అవి మైండ్ నుంచి కంప్లీట్గా. ఏవైతే మీ గోల్స్తో, డ్రీమ్స్తో అలైన్ అయి ఉంటాయో, ఏవైతే మీరు డబ్బు సంపాదించడానికి, మీరు కెరియర్లో, లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని మాత్రం మీరు కంటిన్యూ చేయండి. వాటిని కంటిన్యూ చేయాలంటే ముందు అనవసరమైన చెత్తని మీ మైండ్లోంచి తీసేయాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, ఇవన్నీ కూడా మీరు బయటికి తీసేయండి. అయ్యో వీళ్ళు లేకపోతే ఎట్లా, ఇక్కడికి వెళ్ళకపోతే ఎట్లా, ఇవి చేయకపోతే ఎట్లా అని చెప్పేసి మీరు అనుకున్నారంటే ఈ ఇయర్ కూడా మీది అలాగే ఉంటుంది. అలా ఉండొద్దు అనుకుంటే యూ షుడ్ సబ్ట్రాక్ట్ ద బ్యాడ్ హ్యాబిట్స్, యూ షుడ్ సబ్ట్రాక్ట్ ద పీపుల్ హూ యువర్ నాట్ అలైన్డ్ విత్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. థర్డ్, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే మీ ఎనర్జీ, మీ టైం, మీ నాలెడ్జ్, మీ స్కిల్స్, మీ మనీ అనేవి మల్టిప్లై అవ్వాలి. మీ ఎనర్జీ మల్టిప్లై అవ్వాలండి. మంచి హ్యాబిట్స్ మీరు పెట్టుకోండి. ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీలో ఎటువంటి రోగాలు అనేవి రావు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హ్యాపీగా ఉంటారు. మీ టైంని మల్టిప్లై చేయండి. మీరు చేయాల్సిన పనిని డెలిగేట్ చేయండి. ఇతరుల ద్వారా మీరు ఎలా చేయించగలరు అనే కొన్ని మీరు తెలుసుకోండి. మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఏవైనా కోర్సెస్ జాయిన్ అవ్వండి. మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. మీ మనీ, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ప్రయత్నం చేయండి. ఒకే ఇన్కమ్ సోర్స్ మీద మీరు
బ్రతకకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీరు పెంచుకోండి. మంచి కమ్యూనిటీస్లో, మంచి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మీరు చేయాల్సిన పనులు, టాస్కులు ఏవైనా ఆటోమేషన్ చేయగలమా అని ఆలోచన చేయండి. ఒక ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆటోమేషన్ చేయగలిగితే వాటిని చేసేయండి. మీ డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయండి, సేవ్ చేయకండి. రాబర్ట్ కియోసాకి అన్నట్టు సేవర్స్ ఆర్ లూజర్స్. డబ్బులు పొదుపు చేయడం కంటే డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా బెస్ట్. సో మీ టైంని అనవసరంగా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వీటిపైన, నోటిఫికేషన్స్ పైన, చాటింగ్ పైన టైం స్పెండ్ చేసి అనవసరంగా మీ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీకేమైనా పనికొచ్చేటువంటి వెబినార్స్ కానీ చేసుకో, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియని వ్యక్తులు మీ కెరీర్కి, మీ డ్రీమ్స్కి, గోల్కి ఉపయోగపడేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రొటేషన్. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సైకిల్. ఇట్స్ ఆల్ అబౌట్ సైక్లింగ్ త్రూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అంటే రిలాక్సేషన్, బిజినెస్, ఫ్యామిలీ, పర్సనల్ అండ్ స్పిరిచువల్ టైం, ఇట్లా టైం అలకేట్ చేయండి. అంటే మీరు రిలాక్సేషన్ కోసం కొంత, మీ బిజినెస్ కోసం లేదా మీ జాబ్ కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పర్సనల్గా, స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయండి. ప్రతిరోజు ఒక స్కెడ్యూల్ వేసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీరు చూడండి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక పొలిటీషియన్ కానీ, ఒక సినిమా స్టార్ కానీ, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కానీ, ఎవరైనా కూడా వీళ్ళకి ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న పిఎల్ కానీ లేదా వాళ్ళు కానీ రేపు ఏం చేయాలన్న పని ఈరోజు స్కెడ్యూల్ వేసుకొని దాని ప్రకారమే లేస్తారు, దాని ప్రకారమే పని చేస్తారు. మీకు లేజినెస్ అనే అలవాటు ఉంటే, నిద్ర లేట్కి లేసే అలవాటు ఉంటే ఈ ఇయర్ దాన్ని ఓవర్కమ్ చేయండి. లేజినెస్ కిల్స్ యూ, సో యూ షుడ్ కిల్ ద లేజినెస్ బిఫోర్ ఇట్ కిల్ యువర్ డ్రీమ్స్. బద్ధకంగా ఉన్నవాడు ఎప్పటికే జీవితంలో ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు. మన దరిద్రం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 2GB 3GB డేటా అవైలబుల్ ఉండేసరికి ఫోన్లో ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే ఉంటూ మనమే ఐసోలేట్ అవుతూ ఎక్కడో ఉన్న వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు టైం అనేది అలకేట్ చేయండి. ఈ పనికి ఇంత టైం, ఇంతే, అట్లా ఇంత అంటే అంతే. టైం టు టైం అనేది మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ఇట్లా మీరు ఒక ప్లాన్డ్గా, ఒక టైం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మీ లైఫ్ని లీడ్ చేస్తారో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ప్లాన్స్ వేసుకుని, డ్రీమ్స్, గోల్స్ రాసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతే రాసి కూడా లాభం లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి రివిజన్ చేయండి, ఒకసారి రివైవ్ చేయండి. మీ ఫోన్లో మొత్తం చూడండి, అనవసరమైన అప్లికేషన్స్, పీపుల్, థింగ్స్ అన్నీ డిలీట్ చేసేయండి. ముందు రిఫ్లెక్ట్ చేసుకోండి, ఈ ఇయర్ ఏం చేయాలి అనేది మీరు రెజల్యూషన్ తీసుకోండి. ఏదైనా ఒకటి మీరు డెడికేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అనుకున్న డ్రీమ్స్ని, గోల్స్ని అచీవ్ అవుతారు. ఎదుటి వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత మోటివేషన్ ఇచ్చినా సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీలో రాకపోతే ప్రతి ఇయర్ ఒకేలా ఉంటుంది, ప్రతిరోజు ఒకేలా అనిపిస్తుంది. సరే ఈరోజు కాకపోతే రేపు చేర్చులే అని అనుకుని ఎప్పుడైతే అట్లా అనుకుంటారో, యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. నిజం ఈరోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఈరోజు ఉన్న ఎనర్జీ రేపు నీకు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఈరోజున్న నీకు సపోర్ట్ చేసే వ్యక్తులు, ఈరోజు నీలో ఉన్న నీకున్న ధీమా, భరోసా, కాన్ఫిడెన్స్ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఈరోజే చేయి, ఇప్పుడే చేయి. నౌ ఆర్ నెవర్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.